హాయ్ హలో వెల్కమ్ టు 99TV అండ్ యూఆర్ వాచింగ్ స్పోర్ట్స్ టైమ్ విత్ సందీప్ ఉంటుందా ఉండదా ఉంటే ఎక్కడ ప్లేయర్స్ అంగీకారం దొరుకుతుందా బీసీసీఐ అన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేస్తుందా ఈ ఏడాది ధోనీని చూడగలుగుతామా 12 ఏళ్ళు వరుసగా జరిగిన టోర్నమెంట్ ఈ ఏడాది జరగకుండా కోవిడ్ ఆపేస్తుందా మిగతా అన్ని టోర్నమెంట్లు లాగానే ఇది కూడా క్యాన్సిల్ అయ్యి నిరాశను మిగులుస్తుందా ఇలాంటి ఎన్నో అనుమానాలు సందేహాలు భయాల మధ్య ప్రతి ఒక్కళ్ళకి అందిన ఒక తీపి కబురు ఐపీఎల్ ఉంటుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతోంది క్రికెట్ బిగ్గెస్ట్ లీగ్ ఎలా తయారవుతుందో అధికారుల ప్రయత్నాలు పనితనం ఎలా ఉండబోతోందో అలాగే ఎటువంటి మార్పులు జాగ్రత్తలు ఉండబోతున్నాయి ఈ ఐపీఎల్ సీజన్ 13 2020లో గమనించాల్సిన విశేషాలు ఏంటి అనేది ఈ స్పోర్ట్స్ టైమ్ విత్ సందీప్ ఎపిసోడ్ లో చూద్దాం. యుఏఈలో ఆల్రెడీ 2014లో కొన్ని మ్యాచెస్ అయ్యాయి. ఆ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులు మ్యాచ్లు భారత్ లో జరగడం సేఫ్టీ రీజన్స్ వల్ల కుదరదు అని గవర్నమెంట్ చెప్పడంతో దుబాయ్ అబుదాబిలో నిర్వహించారు. అలాగే 2009లో కూడా ఎన్నికల కారణంగానే మొత్తం టోర్నమెంట్ ని సౌత్ ఆఫ్రికాకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మళ్ళీ 51 రోజుల షెడ్యూల్ 60 మ్యాచ్లతో ఐపీఎల్ ని పూర్తిగా దేశం బయట నిర్వహిస్తోంది బీసీసీఐ. కానీ ఈసారి జాగ్రత్తలు ఎక్కువగానే ఉండాలి. మరి రెండు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారం తెలియపరుచుకున్నాయి. యుఏఈలోని 3 స్టేడియంలలో మ్యాచ్లు నిర్వహిస్తారు. కోవిడ్ దృష్ట్యా బయోసెక్యూర్ బబుల్ తయారు చేస్తారు. ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఎలా అయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టారో అలాగే ఇక్కడ కూడా అమలు చేస్తారు. ఈ సంవత్సరం ఆది నుంచి అందరి దృష్టి కూడా ఐపీఎల్ మీదే ఉంది. 12 సీజన్స్ అయిపోయాయి. 13వ సీజన్ మొదలవ్వడం, చాలా రోజుల తర్వాత పొట్టి క్రికెట్లో గట్టి పోటీ చూసేందుకు అందరు అభిమానులు సిద్ధమైపోయారు. ముఖ్యంగా దాదా బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహిస్తున్న ఐపీఎల్ కాబట్టి ఆసక్తి మరింత పెరిగింది. వరల్డ్ కప్ తర్వాత ధోని మళ్ళీ ఆడుతున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ప్రతి క్షణం లెక్కేసుకుంటూ ఉన్నారు. మార్చి 29 మొదటి మ్యాచ్ అనేసరికి ఆ తేదీ దగ్గరికి వస్తున్న కొద్దీ టీమ్స్ ప్రాక్టీస్ క్యాంప్స్ అలాగే ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఎదురు చూసే వాళ్ళకి ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. వాయిదాలు పడుతూనే వచ్చింది. అస్సలు జరగదు అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక డేట్ వచ్చేసరికి అందరూ ఆనందపడుతున్నారు. భారత్లో జరిగే అవకాశం లేకపోవడంతో యుఏఈలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఉండరు, కానీ టీవీ ఇంటర్నెట్ లో హాయిగా మనం చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ధోని, కోహ్లీ, రోహిత్, వార్నర్, గేల్, మోర్గాన్, రాహుల్, ధావన్ లాంటి ఆటగాళ్లని క్రికెట్ ఫీల్డ్ మీద చూసి చాలా నెలలైపోయింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మ్యాచ్లలో బెన్ స్ట్రోక్స్, బట్లర్ లాంటి ఐపీఎల్ స్టార్స్ ని చూసాం, కానీ పూర్తిగా టెస్ట్ ఫార్మేట్ లోనే చూసాం కాబట్టి ఇంకా ఆ కిక్కు అయితే రాలేదు ఫ్యాన్స్ కి. కానీ ఆ సిరీస్ జరిగాకే ఐపీఎల్ మీద హోప్స్ బాగా పెరిగాయి అని చెప్పక తప్పదు. భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండటంతో క్రికెట్ అభిమానులందరికీ ఇది సరికొత్త వాతావరణం. నిరంతరం క్రికెట్ మ్యాచ్లు ఆడే జట్టు భారత జట్టు. అలాంటిది ఫిబ్రవరి తర్వాత సెప్టెంబర్ దాకా మ్యాచ్లు లేవంటే విడ్డూరమే. మరి కోవిడ్ తెచ్చిపెట్టిన ప్రాబ్లమే. ఇప్పుడు మళ్ళీ ఆట మొదలైంది. అంచనాలు పెరుగుతున్నాయి. ప్లేయర్లు కూడా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ముందు బ్యాట్స్మెన్ ఫామ్ లోకి రావడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫార్మెట్లు గ్రౌండ్స్ వేరే అయినా T20 ఫార్మెట్ లో బ్యాట్స్మెన్ తన లయని రిధమ్ ని సెట్ చేసుకోవడం సులభం. అలాగే బౌలర్లకి కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఫార్మెట్ లో బాగా రాణిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐపీఎల్ నిర్వహించాలంటే బీసీసీఐ మరియు ఫ్రాంచైజెస్ ముందున్న సమస్యలు ఏంటి? భారతదేశంలో నిర్వహిస్తే అయ్యే ఖర్చు కన్నా బయట దేశాల్లో నిర్వహిస్తే అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటిది యుఏఈ లాంటి డెవలప్డ్ దేశంలో చేయాలంటే ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది. అలాగే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం, దానివల్ల ఖర్చు ఇంకొంచెం అదనమవుతుంది. అయితే ఇండియాలో జరిగితే కనుక ఎయిర్ ట్రావెల్, వసతి సౌకర్యాల్లో పోల్చుకుంటే ట్రావెల్ అండ్ స్టే లాజిస్టిక్స్ అక్కడ తక్కువే కాబట్టి లాజిస్టిక్స్ తక్కువ ఉన్నా ఖర్చు కొంచెం తగ్గింది అనుకున్నా అక్కడ స్టే బాగా కాస్ట్లీ అవడంతో పెద్దగా మిగిలేదు ఏమి ఉండదు. రెవెన్యూ విషయానికి వస్తే గేట్ రెవెన్యూ అనగా స్టేడియం టికెట్లు తగ్గడంతో వచ్చే రెవెన్యూ అనేది ఉండేట్టు లేదు కాబట్టి ఫ్రాంచైజెస్కి ఆ డబ్బులు రావు. మొత్తం ఐపీఎల్ రెవెన్యూలో పోల్చుకుంటే గేట్ రెవెన్యూ శాతం చాలా తక్కువ కాబట్టి అది వదిలేసినా పర్వాలేదని చెప్పేసి బ్రిజేష్ పటేల్ ఆల్రెడీ చెప్పేశారు. మొత్తం మీద రెవెన్యూ తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఎలా దీన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. రెండవది ట్రావెల్ అండ్ స్టే ఫ్రాంచైజెస్ చూసుకోవాలి. అలాగే బయోసెక్యూర్ బబుల్ కూడా వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి. ప్లేయర్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. బీసీసీఐ కోఆర్డినేట్ చేసినా కూడా ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ఫ్రాంచైజెస్దే. ఇక్కడ అందుకే కొంతమంది అధికారుల్ని ముందే పంపించేసి అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఏ ఒక్క ప్లేయర్ అలాగే సిబ్బంది అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవాలంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జట్టుకి సంబంధించిన కొంతమంది మాత్రమే ఆ బబుల్లో ఉండాలి, వేరెవ్వరూ రావడానికి వీల్లేదు. మూడవది, ఎంతమంది ప్లేయర్స్ వెళ్ళొచ్చు, డ్రెస్సింగ్ రూమ్లో ఒకేసారి ఎంతమంది ఉండాలి, ఎక్స్ట్రా రిజర్వ్స్ అవసరమా, వేరే ప్లేయర్స్ని రీప్లేస్మెంట్గా పెట్టుకోవచ్చా, ఒకవేళ అక్కడ ఏదైనా అయిందంటే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా బీసీసీఐ ఫ్రాంచైజ్ నిన్న మాట్లాడుకోవడం మనం చూసాం. ఒక ఫుల్ క్లారిటీ కూడా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 24 ప్లేయర్స్ ఉండొచ్చు ఫ్రాంచైజీలో. ఆగస్ట్ 26th తర్వాత ఫ్రాంచైజ్ అన్నీ కూడా యూఏఈ బయలుదేరచ్చని చెప్పేసి చెప్పారు. కోవిడ్ కారణంగా ఏమైనా రీప్లేస్మెంట్స్ జరగాలంటే ఎన్ని రీప్లేస్మెంట్స్ అయినా పర్వాలేదని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఐపీఎల్ జరుగుతోంది. ఆగస్టు 2nd మీటింగ్ లో బీసీసీఐ ఫ్రాంచైజీలతో ఏం మాట్లాడుతుంది? ప్లేయర్ల సంఖ్య గురించి, సిబ్బంది సంఖ్య గురించి ఇప్పటికే చాలా ఒపీనియన్స్ వినిపిస్తున్న సమయంలో దీని మీద ఒక డెసిషన్ కి రావడం ముఖ్యం. అలాగే అక్కడున్న హోటల్స్ ఏంటి, సిబ్బంది మొత్తానికి పరీక్షలు ఎప్పుడు చేస్తారు, ఎలాంటి మెజర్స్ ఉంటాయి, అక్కడ దిగాక ప్రాక్టీస్ చేసే సమయం ఎలా ఉండబోతోంది, యాంటీడోప్ టెస్ట్లు షెడ్యూల్ ఎప్పుడు, అలాగే అక్కడ ఏమైనా అయిందంటే జాగ్రత్తలు ఎలా, షెడ్యూల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కోఆపరేట్ చేసేలాగా అంగీకారం తీసుకోవాలి. ఫ్రాంచైజీస్ సెంట్రల్ పూల్ రెవెన్యూలోంచి ఎక్కువ షేర్ అడిగే అవకాశం ఉంది. బీసీసీఐకి స్పాన్సర్స్ ద్వారా, బ్రాడ్కాస్ట్ రైట్స్ ద్వారా వచ్చే రెవెన్యూలోంచి ప్రతి ఫ్రాంచైజీకి వచ్చే షేర్లో ఈసారి ఎక్కువ వాటా కావాలి అని అడిగే అవకాశం ఉంది. బీసీసీఐ దీనికి అంగీకరించకపోవచ్చేమో. అలా కాని పక్షాన ఎక్స్ట్రా లోగో స్పేసెస్ ఏమైనా కుదురుతుందా జెర్సీ మీద అని అడిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి టీమ్ కి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఇండివిజువల్ గా స్పాన్సర్షిప్ ఈజీగా వస్తుంది, కానీ ఈ ఆర్థిక మాంద్యం సమయంలో కొంచెం బేరాలు తప్పేట్లు కనిపించడం లేదు. ఫైనాన్షియల్ గా, లాజిస్టికల్ గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఉన్నా అసలు ఐపీఎల్ జరగకపోతే అయ్యే నష్టం కన్నా మేలు కదా అని ఫ్రాంచైజీస్ భావించవచ్చు. సౌత్ ఆఫ్రికాలో కోవిడ్ కారణంగా రాకపోకలు నిలిపివేశారు. చాలా మంది సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర దేశవాళి లీగ్, అనగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ అవ్వచ్చు, బిగ్ బ్యాష్ అవ్వచ్చు, అందులో ఆడుతూ ఉంటారు. వీళ్ళకి సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. కానీ ట్రావెల్ లేని పక్షంలో ఎన్ఓసి ఉన్నా కూడా ఆటగాళ్ళు రాలేరు. దీనికి వాళ్ళ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఆడతారా లేకపోతే ఏంటి అనేది పెద్ద సస్పెన్స్గా మారింది. దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆర్సీబీ మరియు సిఎస్కే. ఆర్సీబీలో ఏబీ డివిలియర్స్, డేల్ స్టీన్, అలాగే క్రిస్ మారిస్ లాంటి ఆటగాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మారిస్ మీద 10 కోట్లు పైన పెట్టుకున్నారు ఆర్సీబీ. అలాగే సిఎస్కేలో కూడా ఫాఫ్ డుప్లెసీ, ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్లు మ్యాచ్ విన్నర్లుగా ఉన్నారు. ఢిల్లీకి రబాడా, ముంబైకి డికాక్, రాజస్థాన్కి మిల్లర్, పంజాబ్కి విల్ జోయిన్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళు మిస్ అయితే ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్కి రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. చెన్నై కొంచెం మేనేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ బెంగళూరుకి మాత్రం కష్టంగానే ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 19th వరకు టైం ఉంది కాబట్టి ఏమైనా చేంజెస్ జరిగి ట్రావెల్ ఒప్పుకుంటే కనుక అందరూ ఐపీఎల్లో ఉంటారు. ఓవరాల్గా అందరిలో అన్నీ ఆడతారని చెప్పేసి కూడా ఒక క్లారిటీకి రావచ్చు. 60 మ్యాచ్లు ఉన్నాయి ఐపీఎల్లో, 10 డబుల్ హెడర్స్ ఉన్నాయి, 2 స్టేడియంలు మాత్రమే, 26th టీమ్స్ ట్రావెల్ చేయబోతున్నాయి, మ్యాక్సిమం ప్లేయర్స్ 24 మాత్రమే ఉన్నారు. కోవిడ్ రీప్లేస్మెంట్స్ ఇందాక చెప్పినట్టుగానే చాలా అంటే చాలా చేసుకోవచ్చు. సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి, వాటికి తగ్గట్టుగా రూల్స్ ఏంటి, అగ్రిమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లేస్లో ఉన్నాయి. రచ్చ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు. ఈసారి ఆట అదిరిపోతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం స్టే ట్యూన్ టు స్పోర్ట్స్ టైమ్ విత్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.